Hi friends, welcome back to Moita Designers and Hobby Classes. Friends, if you want to subscribe to my channel, subscribe to my channel. If you want to touch the bell icon, notification will be sent. Friends, let's do this video in double cam. Let's look at the ingredients. 6 slices of bread. So, if you have any members in the family, you can take one of them. So 3 or 4 members उन्टे गना enough 6 pieces enough. So तरवाता 1/4 cup अंटे 3/4 cup sugar, 1/2 liter milk, chicken milk तीस कोण्डी, काजू कुन्नी, तरवाता खरबूजा वितनालु, इवे optionalु उन्टे वेस कोण्डी लेदंटे लेदो, पच्ची कोवा unsweetened कोवा ఇది కూడా ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఒకవేళ మీకు బయట అయితే స్వీట్ కోవా దొరుకుతుంది అలాంటప్పుడు అదైనా యూస్ చేసుకోవచ్చు అప్పుడు షుగర్ అనేది కొద్ది తగ్గించుకోండి ఎందుకంటే అది షుగర్ స్వీట్ గానే ఉంటుంది సో స్వీట్ ఎక్కువ అవుతుంది అందుకోసం కొద్ది షుగర్ తగ్గించుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలాచి దీనికి బ్రెడ్ స్లైసెస్ ను మనము ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఆయిల్ ఓకే सो फ्रेंड्स फर्स्ट मनम मिल्क ब्रेड तीसुकोंडी डबल का मेडको एंदुकंटे मिल्क ब्रेड अयितेने चाला टेस्टीगा उंटुंदी नेनु नार्मल मिल्क ब्रेड तीसुकुन्नानु कावालंटे मीकु मार्केट लो इंका थिक्गा उंडे ब्रेड कूडा दोरुकुतुंदी मीकु डबल का मेडको सो अदेनी यूज चेसुकोवच्चु अवेलेबल गा उंटे लेदनुकुंटे इरा नार्मल गा मिल्क ब्रेड एक्कडैना दोरुकुतुंदी सो अदे यूज चेसुकोवच्चु फर्स्ट मनम साइड लकु उन्न एड्जेस नु कट चेसुकोंडी सो इलागे एड्जेस कट चेसुकोनी अन्नी स्लाइसेस वी इलागा 4 पीसेस तीस चेसुकोंडी सो इलागा अन्नी पीसेस नी कट चेसुकोंडी सो फ्रेंड्स इलागा मोत्तमु कट चेसि पेट्टुकोंडी सो फ्रेंड्स मुंदुगा इलागे डीप फ्राई की कावाल्सिन ऑयल तीसुकोंडी सो मुंदुगा काजु एंचुकोंडी మీకు కావాలంట గన నెయ్యిలు కూడా ఏంచుకోవచ్చు మీరు బ్రెడ్ ని కానీ ఏంటంటే హెవీగా అనిపిస్తుంది నెయ్యిలు ఏంచుకుంటే అందుకే ఆయిల్ యూస్ చేస్తున్నా నేను సో ఇలాగ గోల్డెన్ కలర్ కు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఫ్రెండ్స్ అవి ఏంచుకున్నాక తర్వాత ఇలాంటి ఒకటి బౌల్ పెట్టుకోండి తర్వాత మనం తీసుకున్న చక్కెరను యాడ్ చేయండి ఒక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సో తర్వాత దీన్ని ఈ చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి సో షుగర్ అనేది డిజాల్వ్ కావాలి అంతేండి ఇంకా ఏం పాకం లేదు ఏ పాకం వచ్చేంత వరకు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు షుగర్ ఒకటి మెల్ట్ అయిపోతే చాలు తర్వాత ఇలాచి తీసుకున్నా కదా దాని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి తిక్కుగొన్న మిల్కే తీసుకోండి ఫుల్ ఫ్యాట్ వి సో ఇవి కొద్దిగా మనకు పొంగొచ్చేంత వరకు ఇలానే కలపెట్టుకోండి ఇప్పుడు పాలు బాయిల్ అయ్యేసరికి మనము కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేటట్లు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి ఒక ప్లేట్ లో सो फ्रेंड्स मन ब्रेड स्लाइसेस इलागा ब्राउन कलर वच्चेटट्लु फ्राई चेसुकोनि पक्कन पेट्टेसुकोंडि अंदुलोके मिल्क बॉयल अवुतायि चूडंडि
పాలనే పొంగొస్తున్నాయి ఇప్పుడు కొద్దిగా కలర్ యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ ఆరెంజ్ కలర్ ఉంటే ఆరెంజ్ లేదంటే రెడ్ కలర్ లేదంటే yellow కలర్ ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు సో నేను అయితే కలర్ కోసం యాడ్ చేస్తున్నాను కొద్దిగానే ఒక పించ్ సో ఒక 2 నిమిషస్ ఇలాగా బాయిల్ చేసుకోండి కలర్ యాడ్ చేసుకున్నాక తర్వాత మనం ఏంచి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ను యాడ్ చేసుకోవడమే సో ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్నాక ఒక 2 నిమిషస్ బాయిల్ చేసుకోండి ఎందుకంటే ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా సో ఇవి అబ్జర్వ్ మనం బాయిల్ చేసుకుంటే గాన మిల్క్ ను బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఫ్రెండ్స్ ఇలాగా అయినాక మనము తీసుకున్న కొవ్వను పాలకొవ్వను యాడ్ చేసుకోండి సో తర్వాత ఇలాగా కలబెట్టుకోండి కొవ్వ యాడ్ చేసుకున్నాక తర్వాత మనము ఏంచి పెట్టుకున్న జీడిపప్పు కర్బూజా గింజలను చిన్న ముక్కలుగా చేసుకొని జీడిపప్పునందుకు యాడ్ చేసుకోండి సో పైన 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇంకా మన డబుల్ కా మీటర్ రెడీ అయ్యిందండి స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని చల్లగైనాక తింటే చాలా బాగుంటుందండి లేదంటే గాన కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టుకోండి ఫ్రిజ్ లో పెట్టినది ఇంకా టేస్టీగా ఉంటుంది అలా పెట్టుకొని తింటే సో చూడండి ఫ్రెండ్స్ ఇంత రుచిగా టేస్టీగా ఉంది డబుల్ కా మీటర్ రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై